క్రిస్పీ ఎగ్ పరాటా కావాల్సిన పదార్థాలు మైదా పిండి 250 గ్రాములు కోడిగుడ్డు 3 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు టమాటో ముక్కలు 1 కప్పు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా క్రిస్పీ ఎగ్ పరాటాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా తయారీ విధానం ఎలాగో చూసి నేర్చుకుందాం సో ముందుగా మనం పరాటాలు చేసుకోవాలి ఆ తర్వాత దాని మీద ఎగ్ బీట్ చేస్తామంట లంచ్ బాక్స్ లో కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి ఇలాగా అప్పుడప్పుడు పరాటాలు కూడా తయారు చేసుకొని తీసుకెళ్తే బాగుంటుంది కదా ఇంకా స్టఫింగ్ ఏం లేదు అయితే దీంట్లో ఎగ్ పరాటా పైన ఉంటుంది పైన పైకి వస్తుంది యా సరే నాకైతే ఓన్లీ చపాతీయే ఎలా చేస్తారో తెలుసు పరాటా ఎలా చేస్తారో తెలియదు కాబట్టి చూసి నేర్చుకుందాం మన పరాటాలో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కాబట్టి అవి చూసి ఫాలో అయితే సరిపోతుంది సో దీని మీద మనం కొద్దిగా ఆయిల్ ఇలా రాసుకోవాలి ఇప్పుడు దీని మనం ఫోల్డ్ చేస్తాం సో అంటే అటు ఇటు అటు ఇటు దీని రోల్ చేస్తాం అప్పుడు పరాటా లాగా మనకి లేయర్స్ లేయర్స్ గా లేయర్స్ కింద వస్తాయి కొంచెం జాగృతగా యా ఓపికతో చేయాలి క్రిస్పీ ఎగ్ పరాటా ఈజీగానే ఉంటుంది ఒక్కసారి చేస్తే మీకు అలవాటైపోతుంది సో లేయర్స్ అనేవి మీరు అలా ఒత్తుతుంటే మనకి కనిపిస్తున్నాయి చాలా చక్కగా లేయర్స్ అనేవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఇక్కడ పెట్టేసుకుందాము ఇంకొక పరాటా కూడా తయారు చేసేసుకుందాం ఈరోజు మంచి మంచి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి యాక్చువల్గా క్రిస్పీ ఎగ్ పరాటా అందులోకి నవరత్న కుర్మా ఉల్లిపాయ పకోడీలు స్టూడెంట్స్కి ఇలాంటివి అంటే ఇష్టం కదా అవును మళ్ళీ కూడా మనం ఇంకొకసారి నూనెను వేసుకొని దాన్ని చుట్టూరా రాసుకొని జిగ్జాగ్ వే అంటే ఒకటి అటు మడిచిన తర్వాత మళ్ళీ ఇటు ఒకసారి అటు ఒకసారి ఇటు అలాగా చపాతి అంటే ఆ పరాటాని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అప్పుడు దాన్ని రోల్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసి మళ్ళీ తయారు చేసుకోవాలి మనకి ప్యాన్ కూడా కొద్దిగా వేడి అవ్వాలి అంటే ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫ్లవర్ లా వస్తుంది అలా ఫోల్డ్ చేసుకుంటే పరాటాల కోసం పిండిని మీరు అరగంట ముందర కలిపి పెట్టేసుకున్నారా యా పిండిని బాగా మెత్తగా కలిపి ముందు ఉంచుకుంటే నానుతుంది చేయడం ఈజీ అవుతుంది ఈ ప్యాన్ అయితే వేడైంది యా అప్పుడు ఆ పరాటా కాల్చుదాం అంటే టూ సైడ్స్ కాల్చేయాలి ఆయిల్ వేద్దాము దీనికి సైడ్స్ కూడా కాల్చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలా యా ఓకే సో చూస్తున్నారు కదా మనము ఎలా తయారు చేసుకుంటున్నామో క్రిస్పీ ఎగ్ పరాటా ముందుగా అలాగా మనం పరాటాలాగా ఒత్తుకొని కాల్చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకొకటి కూడా పరాటా తయారు చేసేసుకుంటున్నాము ఇవి జస్ట్ పరాటాస్ ఇవి పరాటాస్ దీనిపైన మనం ఎగ్ వేస్తాం పొంగుతున్నాయి చక్కగా అలా తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవచ్చు పరాటా కూడా అయిపోయింది ఇప్పుడు పరాటాస్కి పైన ఎగ్ది చూద్దాం ఎగ్ బీట్ చేసి నేను ఏమైనా స్టవ్ ఆన్ చేయాలి మళ్ళీ ఆ పరాటా మీద చేయాలి మనం ముందు ఎగ్ బాగా బీట్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ పచ్చిమిర్చిలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాము దీనిపైన ఇలాగా అంటే ఇప్పుడు మనకి ఈ పీసెస్ ని మళ్ళీ టర్న్ చేసినప్పుడు ఎలా చేసినప్పుడు ఆ లోపల కూడా కుక్ అవుతుంది ఓ అలా బయటకు వచ్చిన తర్వాత కూడా మనం లోపల పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది రౌండ్గా ఉంటుంది కదా తప్ప కొంచెం ఆయిల్ వేద్దాం కొంచెం శ్రద్ధ వహించి చేసుకుంటే సరిపోతుంది స్లోగా
అలాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఉంచితే గనుక చక్కగా మనం వేసుకున్న వెజిటబుల్స్ టమాటా గాని ఉల్లిపాయ అన్ని కూడా కుక్ అవుతాయి అలాగే ఎగ్ కూడా మంచిగా కుక్ అవుతుంది సో ఇది అయ్యే లోపు మనం ఉల్లిపాయ పొడికి నూనె పెట్టదాం వేడి చేద్దాం ఎలాగో ఈ నూనె కాగే లోపు మనం ఈ లోపల పకోడీకి కలిపేసుకుందాం కలుపుదాం ఉల్లిపాయ పకోడీకి పరట తీసేస్తాను తీసేయొచ్చాక అలాగే ఇంకొకటి కూడా వేసేస్తాము ఎగ్ పరటకి ఇంకొక పరట మనం తయారు చేసుకుంటున్నాము అలా ఫస్ట్ పరటాని గనుక మనం కాల్చుకొని దాని తర్వాత ఇది వేసుకుంటే గనుక ఏదైతే మనకి ఆ పరటా ఉందో అది చక్కగా కాలుతుంది అలాగే ఈ ఎగ్ ఏదైతే ఉందో ఇది కూడా చక్కగా క్రిస్పీగా అవుతుంది లేదంటే గనుక పరటా కొద్దిగా కుక్ అవ్వకుండా అలా అవుతుంది ఇప్పుడు పకోడాకి కలుపుదాం పిండి శనగ పిండి కొద్దిగా ఉల్లిపాయలు శనగ పొడిగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు అవి జీలకర్ర కారం అలాగే ఉప్పు సో స్టూడెంట్స్ కి ఎక్కువగా డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి మరి అవి రాకుండా ఉండాలంటే ఏం తినాలి ఎక్కువగా క్యారెట్లు బీట్రూట్ ఆకుకూరలు తీసుకుంటే అవి రాకుండా ఉంటాయి సో ఇది అయిపోయింది కాబట్టి ఒకసారి ప్లేట్ లోకి తీసేసుకుందాం క్రిస్పీ ఎగ్ పరాటా కావాల్సిన పదార్థాలు మైదా పిండి 250 గ్రాములు కోడిగుడ్లు 3 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు టమాటో ముక్కలు 1 కప్పు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా క్రిస్పీ ఎగ్ పరోటా తయారు చేసుకునే విధానం ముందుగా గోధుమ పిండిని పరాటాల్లాగా చేసుకోవాలి ఆ తర్వాత పరాటా పాన్ మీద రెండు వైపులా నూనె వేసుకొని కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో కోడిగుడ్లను పగలగొట్టి అందులో తగినంత ఉప్పు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పరాటాని వేసి దానిపైన కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి కొద్దిగా నూనె వేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే స్టూడెంట్కి ఎంతో రుచికరమైన క్రిస్పీ ఎగ్ పరాటా రెడీ.